హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఆన్లైన్ తెలుగు స్టడీ. ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి జీడిఎస్ పోస్టల్ జాబ్స్లో అప్లై చేసిన అభ్యర్థులకు అయితే మంచి గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. అదేంటంటే ఎన్ని మార్క్స్కైతే జాబ్ అనేది పక్కాగా వస్తుంది, ఓసీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, అదేవిధంగా బీసీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఓకేనా? ఇంకా అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎస్టీ అభ్యర్థులకి ఎలా కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది, దానిపై ఈ వీడియోలో మనం ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చూసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి, అదేవిధంగా షేర్ బటన్తో అందరికీ షేర్ అయితే చేసేయండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ జాబ్ సంబంధించి ఏపీ అయినా మరియు తెలంగాణకు సంబంధించిన అయినా కూడా ఓవరాల్గా పోస్టులు వచ్చేసి 2707 వచ్చేసి ఏపీకి ఉన్నాయి. ఇక తెలంగాణ సమయం 970 పోస్టులు ఉన్నాయి. ఇవి మనకు తెలిసిన విషయమే. అయితే వీటికి ఇన్ని పోస్టులు ఉన్నాయి కదా, అభ్యర్థులు అయితే చాలా అంటేనే అప్లై చేసుకున్నారు, 5 లాక్స్ దాకా అప్లై చేస్తున్నారు ఏపీలో. ఈ విధంగా ఈ యొక్క జాబ్స్ని ఏ విధంగా వీడికి ఇస్తారంటే, ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ జాబ్స్ కేవలం మెరిట్ ప్రకారంగా ఇస్తారు. అందరికన్నా ముందుగా వీటిలో ఈ యొక్క జాబ్స్లో 5 లాక్స్ మంది అప్లై చేశారు కదా, వారిలో చాలామంది గ్రామ సచివాలయం జాబ్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళందరూ దాంట్లో వెళ్ళిపోయారు. ఇక మిగిలిపోయినటువంటి అభ్యర్థులు దాదాపుగా 2 లాక్స్ పీపుల్, 2.5 పీపుల్స్ అయితే మిగిలిపోయి ఉంటారు. ఓకేనా, వీరికి జాబ్ అనేటటువంటిది ఎలా ఇస్తారంటే, ప్రీవియస్గా మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నా కూడా ఓసీ అభ్యర్థులకు వచ్చేసి 90% అయితే పక్కాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే ఓసీ క్యాండిడేట్కి జాబ్ అనేది వస్తుంది. ఓకేనా, ఆల్ సబ్జెక్ట్స్ పరంగా టోటల్లీ చూసుకుంటే వాళ్ళకి 100కి 90% ఉండే జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇక బీసీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్లయితే మనము ఓవరాల్ 100కి వచ్చేసి ఒక 80% ఉంటే చాలు జాబ్ అనేది రావచ్చు. ఓకేనా, ఇక చూసుకున్నట్లయితే ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి వీళ్ళకి చాలా అంటే బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే వీరికి అనుకూలంగా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి కేవలం టోటల్ ఆల్గా ఒక 75% ఆర్ 80% అబోవ్ ఉంటే జాబ్ అనేది పక్కాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఏపీ పోస్టులకు సంబంధించి రిజల్ట్ అనేటటువంటివి చాలా అంటే చాలా తొందరగానే రావడం జరుగుతుంది. కాబట్టి ఆ రిజల్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది రాగానే అందరికన్నా ముందుగా మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ కింద ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఈ వీడియో కింద, దాన్ని క్లిక్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మనం లేటెస్ట్ అప్డేట్స్ అప్లై చేస్తాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.